చూడండి, ఇక్కడ సోఫా సెట్లు ఉండి కదా, ఇవాళంతా భోజనం టేబుల్ సోఫా సెట్టి అన్నీ ఉండి కదా, టేబుల్ టీవీ, ఈ పక్కన టీవీ ఉండేది, అవన్నీ తీసేసారండి. ఎందుకంటే ఇవన్నీ ఇక్కడ, ఇవన్నీ మొన్నే ఒక సంవత్సరం అయింది అవన్నీ కొని. ఇక్కడికి మాస్టర్ వస్తారు మా పిల్లలకి చదువు చెప్పటానికి, వాళ్ళకి ఇచ్చేసారనమాట. ఎందుకంటే ఎర్ర ముక్కలు మా మామ వాళ్ళ అమ్మగారు ఇల్లు ఇంకా ఎవరికాళ్ళు వేరైపోతున్నట్టున్నారు, అందుకని అది అమ్మేసుకున్నారు. అందులో సామానాలు కూతుర్లు, మన ఇంటికాడ మనం ఎవరమైనా మనం చచ్చిపోతే మన బిడ్డలు మన వస్తువులు ఎలా పంచుకుంటారో, అలాగే ఇక్కడ కూడా ఎక్కువ ఇక్కడ ఆడవాళ్ళకే ఎక్కువ, మగవాళ్ళకి కాదు ఆస్తి ఎక్కువ ఆడవాళ్ళకి కూడా ఉంటుంది. అలాగా వీళ్ళకి నచ్చినవి వీళ్ళు తెచ్చుకుంటారనమాట. వీళ్ళ ముగ్గురు అక్క చెల్లెళ్ళు ఉన్నారు, వాళ్ళ ముగ్గురు ఎవరి కాళ్ళకి కావాల్సినవి తెచ్చుకుంటారు. అలాగే మా మేడమ్మకు కావాల్సినవి మా మేడం తెచ్చుకుంటుంది. ఇప్పుడు సోఫా సెట్లు అక్కడ నుంచి మంచి మంచి తెచ్చి ఇక్కడ భోజనం టేబుల్ మంచిగా అన్నీ వేస్తారు, అవి కూడా మీకు చూపిస్తాను. ఇది ఆల్ అనమాట. సామానాలు తీసేసరికి రీసౌండ్ ఎలా వస్తుందో చూడండి. ఇదిగో మా లలితం లేదు, లేకపోతే నేను పూర్తిగా కనపడి అన్నీ వివరంగా చూపిద్దను. ఆ బట్టలు ఇస్త్రీ ఇప్పుడే చేశాము ఇక్కడ తెచ్చి, చూసారా. అలాగే నేను మా బాబా సామానాలు చూడండి, కారుకి సంబంధించిన మెకానిక్ షెడ్లు ఎలా ఉంటాయో అన్నీ ఉంటాయి. ఏది ఎవరిని పిల్లడు, ఏదన్నా వస్తే అన్నీ మా బాబే చేసేస్తాడు. చూసారా అన్ని వస్తువులు ఉంటాయి చూడండి, రెంచులు దేనికి దానికి సైజు అన్నీ ఉంటాయి. నట్లు ఏది కావాలన్న అన్నీ, ఏ బాక్స్లో ఆ బాక్స్, ఇవన్నీ కూడా మేము వచ్చిన కొత్తలో, నేను వచ్చినప్పుడు నాశా చేయించాడు. దేనిది దానికి అన్నీ ఒక గుట్ట కింద వేసేసి దేంట్లో వేసి దాంట్లో వేయమని మమ్మల్ని హింసించేసేవారు అనమాట వచ్చిన ఫస్ట్లో. నా తర్వాత లలితని ఇసుకించాడు, నేను వచ్చినప్పుడు నన్ను ఇసుకించాడు, తర్వాత లలితని ఇసుకించాడు. చూసారా ఇలా, ఇది మొన్న మొన్నే కొన్నారులండి. అంతకుముందు బాక్సులు ఉండి పెద్ద పెద్ద బాక్సులు, అందులో ఇలా సెట్ చేసేవారు అనమాట. ఈ మా ఒక్క దిక్కును పోగేసేసి అన్నీ దేనికై సెపరేట్ చేయమన్నప్పుడు, ఏడుపు కన్నీళ్ళకి బదులు రక్తాలు వచ్చేసాయి అనుకోండి ఏడిసినప్పుడు, మాకు ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఇంట్లోకి. ఇప్పుడు మరీ అంత టార్చర్ లేదులండి. ఓకేనా, ఇదిగో ఇవన్నీ ఏ మేక్కి ఆ మేక్కి బాక్సు అన్నీ ఉంటాయి, ప్లాస్టర్లు స్టిక్కర్లు లైట్లు మొత్తం. చూసారా రంపంలో మెకానిక్ షెడ్లో ఉన్నాయి, అన్నీ ఉంటాయండి, అన్నీ ఇక్కడే ఉంటాయి. పలాన దట్టర్ అంటే మేము కూడా టప్పని తీసుకెళ్ళి ఇచ్చేస్తాం, డాక్టర్ పిలిచి ఆ కత్తిరి తీసుకో ఈ కత్తిరి తీసుకో అంటారు. చూసారా అలా ఎన్ని రెంచులు ఉన్నాయి, చూసారా సైజు. ఇవిగో ఇవి అన్నీ ఓకేనా. ఇగోండి హాల్లో సామానాలు అన్నీ తీసేసాము, అలా ఇలా పెట్టేశాము. ఇప్పుడు అన్నీ మళ్ళీ టేబుల్లో వచ్చాక ఇవన్నీ మేము సర్దేసరికి మాకు అయ్యిందే మా చరిత్ర. ఇవన్నీ సర్దేసరికి కొన్ని సామానాలు మంచి మంచి గ్లాసులు ప్లాస్కోలు కూడా ఆ మాస్టర్ వాళ్ళకి ఇచ్చేసింది మా మేడము, మాకు కూడా ఇచ్చిందిలేండి, చూపిస్తానులే. ఓకేనా, ఇదండి మా పని. ఈరోజు చాలా చాలా అలసిపోయాము. ఓకే ఇంకోండి, ఇప్పుడు రూమ్ చూపిస్తాను చూడండి. కద్దమ్మాలు చేసే పని ఎలా ఉంటుందో ఒక్కసారి చూద్దరు కానీ, ఏదో అనుకుంటారు ఇంటికాడ, ఎంత నరకమో తెలుసా, చాలా నరకం. ఎందుకమ్మా మరి ఆ నరకంలో ఉండటం, వచ్చేయచ్చు కదా అంటారు. వచ్చేస్తే మనకు డబ్బు ఉండదు కాబట్టి ఎంత నరకమైనా ఎంత కష్టమైనా భరిస్తూ డబ్బు కోసము కుటుంబం కోసం తప్పదండి, చాలా ఇష్టంగా కూడా చేస్తాము. ఓకేనా, ఎందుకంటే డబ్బులు ఇస్తున్నారు కాబట్టి, ఈ అవకాశం కూడా ఇక్కడికి వచ్చి పని చేసుకోవటానికి అవకాశం ఉంది, అన్ని వేల రూపాయలు మనకు వస్తున్నాయి కాబట్టి ఇష్టంగానే పని చేస్తాము కష్టమైనా కానీ. ఓకేనా, చూసారా ఈ రూములు పొద్దుట అప్పుడే రెండు మూడు సార్లు చేసింది లలిత, రోజు ఇంతే అలాగే సర్దుతుంది రోజు, ఎక్కడిదక్కడే పడేస్తారు, ఎంత చేసినా సరే ఎక్కడిదక్కడే పడేస్తారు. చూడండి బట్టలు పీకేసి ఇష్టాసారం అనమాట, ఎంత నీట్గా పెడతాదో ఇస్త్రీ చేసి అయినా సరే అంతే, క్లీనింగ్ చేసే వాళ్ళు ఇంతే,
మంచిగా పెట్టినా తర్వాత పీకేస్తారు. ఇవన్నీ మళ్ళీ నీట్గా సర్దవలసిందే. ప్రతిరోజు 2 సార్లు అయినా బిడ్డలు సర్దాలి. చూసారా, ఇంతే ఇవేనండి పనులు. కొయ్యట అంటారు కదా, కొయ్యటలో బయట దేశాల్లో పనులు మాత్రం ఎలాగే ఉంటాయి, కానీ డబ్బుకు పర్లేదు, డబ్బు వస్తుంది. కష్టమైనా భరించాలి, తప్పదన్న వాళ్ళు రావచ్చు, ఏమీ కాదు, పొరపాటు ఏమీ లేదు. ఓకేనా? ఇది నేను చేద్దేస్తానండి, ఎందుకంటే లలితమ్మ మరి బుడ్డ గడుతూ వెళ్ళింది కాబట్టి నేను చేద్దేస్తాను టకాటకాని. ఓకేనా? మళ్ళీ ఇప్పుడు డిన్నర్ టైం అయిందండి, అంటే ఆశ అనమాట. ఇక్కడ చేయమని చెప్పి వెళ్ళింది మేడము బయటకు వెళ్ళారు. ఇప్పుడే మెసేజ్ పెట్టారు వీడియో తీస్తుంటే, వద్దంట బయట తింటారంట ఈ రోజుకి, ఎందుకంటే ఇప్పుడు సోఫా సెట్లు వస్తాయన్నమాట, అన్ని సరుకులు మళ్ళీ తెస్తారు కదా, అందుకే అనుకుంటాను లేదని చెప్పారు. ఆశ ఎక్కర్లేదన్నారు. ఆశ అంటారనమాట ఇక్కడ డిన్నర్ని, నైట్ తినేది. అలా ఉంటాయండి. మళ్ళా నైట్ రూమ్కి వెళ్ళాక ఈలో ఇప్పుడు వద్దన్నారా తిండి. ఆనకొచ్చి ఆడపిల్లలు అయినా మగపిల్లలైనా ఆనకొచ్చి మళ్ళా ఆ కిచెన్లో చేస్తారండి. కిచెన్ మా రూమ్ పక్కనే కదా, మీరు ఫస్ట్ నుంచి నా వీడియోలు చూసేవాళ్ళకి అయితే అర్థమవుతుంది, రూమ్ పక్కనే కాబట్టి ఎంత సౌండ్ వస్తుందో, వాసన వచ్చేస్తుంది, నిద్ర ఉండదు. ఇంత పొద్దంత మాట కష్టపడి రాత్రి రూమ్లోకి వెళ్ళి నిద్రపోదామంటే నిద్రపోటకుండదు, అల్లరి చేసేస్తారు. ఇలా ఉంటాయండి బాధలు. ఈ బాధలు ఎవరికన్నా తెలుస్తాయా? తెలియదు ఎవరికే. ండి మళ్ళా లంచ్ ఎక్కువచ్చేది, సోఫా సెట్లు పట్టుకొచ్చాక అన్నీ వేసాక వీడియో అంతా ఫుల్గా పెడతాను. ఓకేనా? నాకు మాత్రము ఈ సోఫా సెట్ వచ్చాక అన్నీ పూర్తిగా వీడియో పూర్తిగా పెడతానండి. ఓకేనా? ఓకే అండి. చూడండి, ఒక్కో టేబుల్ పట్టుకొస్తున్నారు, కానీ వాళ్ళ చేత పెట్టించట్లేదు. మా వాడు మమ్మల్ని ఇద్దరిని చంపేస్తాడనమాట. ఈ సర్ది ఈ మళ్ళా మేమిద్దరమే లేపాలి, మమ్మల్ని ఇద్దరిని చంపేస్తారు. అని చక్క మొగోళ్ళు వస్తారు, వాళ్ళు అయితే సర్దేసి వెళ్ళిపోతురు, కానీ మొయ్యేస్తున్నారు, ఇంకా అవ్వలేదు. చూస్తూ ఉన్నారు ఇగోండి, ఒక్కో సరుకు ఒక్కో సరుకు వస్తుంది, మోసుకొస్తున్నారు పాపం మొగోళ్ళు. పని వాళ్ళకి కాంట్రాక్ట్కి ఇచ్చేస్తారనమాట. ఇప్పటికి ఇవి వచ్చాయి, ఇంకా తెస్తారు, తెచ్చాక అన్నీ సర్దాక క్లియర్గా ఉంటుంది. ఓకే, తెచ్చేసి పెట్టేసి అవన్నీ చూపించి ఈ కుర్చీలన్నీ తెచ్చాక పెట్టేసి వెళ్ళిపోరండి. ఇవన్నీ తుడిసి క్లీన్గా మేము సర్దాలంట. అయ్యాము ఒక వారం రోజులు చెప్తారు ఈ పని, సరేనా? వారం అంటే వారమే, ఇంత నీళ్ళు తీస్తారా గుడ్డనే? నాకు పని నేర్పుతుందంట మొదలతమ్మ. ఓకే, అన్నీ చూపించి మన వాళ్ళకి నా సబ్స్క్రైబ్ అయితే అంటే ఇంట్లోని మంచం ఎంత బాగుందో, పాత మోడలు ఇవన్నీ తీసేస్తున్నారు. సరేనా? ఓకే, కలాస్ చూడండి ఎంత బాగుందో ఈ రూము. మళ్ళీ అమ్మ వాళ్ళు ఉండేదన్నమాట ఇది, వీళ్ళని ఇది చేసేసారు. చూసారా ఎంత బాగుందో. చాలా బాగుంది. ఇంకా చూడండి తెచ్చాము, ఇంకా సర్దలేదు, ఇంకో 2 రోజులు పడుతుంది.
ఇప్పటికే 3 రోజులు అయింది సర్దటం మొదలుపెట్టి అన్నీ మోసుకొచ్చి ఇదిగో ఇవన్నీ మిషన్ పెట్టి మళ్ళీ క్లీన్ చేసి శుభ్రంగా తుడిసి సర్దం దీనిపైన ఇంకా వేయలేదు అది. ఓకేనా, చూసారు కదా పని మనుషులు పనులు ఎలా ఉంటాయి. సర్దుకుంటూ వస్తున్నాము, కొత్త ఇల్లు సర్దినట్టే మళ్ళా. ఓకేనా, చూసారు కదా కొత్త ఇల్లు సర్దుకున్నట్టే అన్ని. ఓకే అండి, ఇంకెంత చేసినా ఎంత చూపించినా ఇంతే, ఇంకా చాలా ఉన్నాయి, ఇంకా అవన్నీ సర్దాలి, ఒక బెడ్ సర్దాలి, జోళ్ళు అయ్యని ఇవన్నీ మళ్ళీ ఇంకా తుట్టం అవ్వలేదు. అంటే అక్కడ నుంచి తెచ్చారు కదా ఇవన్నీ, డాగులన్నీ మొత్తం క్లీన్ చేయాలన్నమాట. ఓకే సరే అండి, ఇంకో పేపర్లు వేసాము. ఇందులో జోళ్ళు ఆడతారు అనుకుంటా, ఇంత అందంగా ఉన్న కబెడ్లో జోళ్ళు ఆడతారు, జోళ్ళు ఎట్టేస్తారు, జోళ్ళు ఆడతారు, ఏమాడతారో వాళ్ళు డ్యూటీకి వెళ్ళారు వచ్చాక అప్పుడు. ఇంక ఇందులో సర్ది అన్నాయి, ఈ సర్ది అయితే ఓ పని అయిపోద్ది. ఓకే చూడండి, అప్పటి నుంచి తెచ్చినవి ఇంకా అవ్వలేదు. ఈ పై ఇంకో చూడండి, ఈ పై పోగొట్టేశారనమాట వాళ్ళు తెచ్చేవాళ్ళు. ఇది తేవాలి, వాళ్ళు పెట్టాలి, అప్పుడు అవ్వాలి. కానీ సర్దేశంలండి లోపల గట్టని. ఓకే, ఇగో ఈ విధంగా సర్దాము. ఇంకొక ఖాళీ చేసిన పెట్టెలు సరుకులు అక్కడ నుంచి మోసుకొచ్చామన్నమాట, వాళ్ళ అమ్మగారింటికాడ నుంచి అన్నీ తీసేసాము, సర్దేశామండి. పట్ల బోల్డ్ ఉన్నాయి ఇస్త్రీ చేసి. ఇదిగో ఇవన్నీ ఫోటోలు అన్నీ అన్నమాట, ఇవన్నీ ఫొటోస్, ఇవన్నీ వాళ్ళు చూసుకుంటారు బయటకు వెళ్ళారు. ఇదిగో కబెడ్ అన్నీ సర్దేశామండి. ఇవన్నీ సర్దేశాము. ఓకేనా, నీట్గా సర్దేశాము, ఇవన్నీ సర్దేశాం అన్నమాట. ఓకే సబ్బేసుకుని చూడండి, ఇంక ఇవన్నీ వాళ్ళు చదువు వాళ్ళు సర్దుకుంటారు. ఇంకో చూడండి, మా మేడం చిన్నప్పుడు అన్నమాట, ఇవన్నీ వాళ్ళు సర్దుకుంటారు వాళ్ళు చూసుకుని. ఓకే ఇంతే అండి వీడియో. పనులన్నీ చెప్పాలంటే మనకి సంవత్సరాలు పట్టేస్తుంది. ఓకేనా, అంటే పని మనుషులు ఇంత బాధపడతారు, ఇంత కష్టపడతారని ఒక చిన్న సందేశం చెప్పాకే ఈ వీడియో. ఓకేనా, ఇక్కడ ఎవరో కుదిరంగా కూర్చారు, ఏసీల్లో ఉంటారనుకుంటారు, నెత్తి మీద ఒకటే బరువు మొయ్యం, కానీ చాలా చాలా కష్టపడతాం. ఓకేనా, ఓకే అండి, ఈ వీడియో ఏంటి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు సపోర్ట్ చేయండి ప్లీజ్.